జాతీయ ఉత్తమ నటి. తన అందం అభినయంతో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించిన కేరళకుట్టి మీరా జాస్మిన్ ఈమె వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మీరా జాస్మిన్. అయితే దుబాయ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను పెళ్లి చేసుకుని దుబాయ్కి షిఫ్ట్ అయిన తర్వాత మీరా జాస్మిన్ స్క్రీన్ కి దూరంగా ఉన్నారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన వివాదాలతో తిరిగి ఇండియా చేరుకున్న మీరా జాస్మిన్ మళ్లీ వెండి తెరపై అడుగు పెట్టనుంది అనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. అయితే ఈ విషయాన్ని తాజాగా మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ అధికారికంగా ప్రకటించారు. మీరా జాస్మిన్ ఫేవరెట్ మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించే సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాని సత్యన్ అంతికాడ్ స్వయంగా ప్రకటించారు. ఆ సినిమాలో అలవైకుంఠపురంలో హీరో ఫాదర్ గా నటించిన జయరాం మీరా జాస్మిన్ లు ప్రధాన పాత్రలో నటించనున్నారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే గత 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ప్రధాన పాత్రలో మీరా జాస్మిన్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. తెలుగులో అమ్మాయి నచ్చింది, భద్ర, గుడుంబా శంకర్ వంటి అనేక సినిమాల్లో నటించి తన చిరునవ్వుతో తెలుగువారి మదిని దోచింది. చివరిగా 2013లో రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ మోక్షలో నటించింది మీరా. ఆ తర్వాత తన మాతృభాష మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. 2016లో వచ్చిన పదు కల్పనకల్ లాస్ట్ మూవీ, ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే 2014లో ఆమె దుబాయ్లో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా నటించడం కొనసాగించి 2016 నుంచి నటనకు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు సినిమాలో నటించడానికి రెడీ అయింది. 2003లో నటించిన మలయాళం సినిమా పాదం వొన్ను వరు విలాపంతో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డుతో పాటు జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి.